ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిన నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషములను పరిహరించియున్నావు. కీర్తన గ్రంథము 32వ కీర్తన 5వ వచనం. దెన్ ఐ అక్నాలెడ్జ్డ్ మై సిన్ to you and did not cover up my iniquity. I said I will confess my transgressions to the Lord and you forgave the guilt of my sin. Psalms chapter 32 verse 5. ee rojuku gaanu krupagaligina devudu manaku anugrahinchina vakya bhagamunu batti dhyaninchukundamu. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పోలికగా దేవుని స్వరూపమందు చేయబడిన మనము, ముఖ్యంగా సత్యదేవుణ్ణి ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి తెలుసుకొని ఈ లోకములో జీవిస్తున్న మనము ఈ లోకానికి మాదిరికరముగా సాక్షార్థకరముగా జీవించాలి. అయితే ఈ పాప స్వభావము కలిగిన ఈ శరీరము ఎప్పుడూ ఈ లోకక్రియల వైపు పాపం వైపుకు లాగుతుంది. ఏదో ఒక చోట ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనతతో నిత్యము పోరాడుతూనే ఉంటారు. సాధారణంగా అందరూ ఏమని ఆలోచిస్తారు, వారిని గురించి ఏమని ఇతరులు మాట్లాడుకోవాలని అనుకుంటారు, తమను అందరూ మంచి వ్యక్తి అనాలి, భక్తిపరుడు భక్తిపర్రాలు అని ఆలోచించాలి అని అనుకుంటారు. ఆ విధంగానే జీవించడానికి ప్రయత్నిస్తుంటారు కూడా. వాస్తవానికి అందరి ముందు కనపడే వ్యక్తి వేరు, తనకు మాత్రమే తెలిసిన మరో వ్యక్తి వేరు. అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి వ్యక్తిలో 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి మంచితనం, 2 చెడుతనం. ఎప్పుడూ వారు మంచితనాన్నే చూపించాలి అనుకుంటారు, రెండో వైపు చూపించరు. ఎందుకంటే ఆ రెండో దాని గురించి తెలిస్తే అందరూ తమని అసహించుకుంటారు, చీదరించుకుంటారు, ఇక వారితో స్నేహం చెయ్యరేమో అని భయపడుతుంటారు. ఇక్కడ చెడుతనం అంటే అది కోపం కావచ్చు, అసూయ కావచ్చు, దుర్భాషలు మాట్లాడడం కావచ్చు, పిరిగితనం కావచ్చు, ఇలా మరే ఏ ఇతర కారణాలైనా కావచ్చు. వాటిని చాలా వరకు ఈ లోకస్తులు దాచిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ బైబిల్ లేఖనాల్లో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా దోషాన్ని నేను కప్పుకొనకుండా ఒప్పుకుంటున్నాను, ప్రభువా నా పాపమును నా అతిక్రమములను సైతము నేను నీ ఎదుట దాచిపెట్టకుండా ఒప్పుకుంటాను అని మాట్లాడుతున్నాడు. అయితే భక్తుడైన దావీదు తాను పాపం చేశాను, దోషం చేశాను, నీవు నియమించిన కట్టడలను వ్యతిరేకించి అతిక్రమణ చేశాను అని చెప్పగానే దేవుడు, నీవు ఇంత చెడ్డవాడివా, నీవు ఇంత దుర్మార్గుడివా, నీవు ఇటువంటి వ్యక్తివా, అసలు నీ గురించి నేను ఎప్పుడూ ఇలా అనుకోలేదని దావీదును బట్టి మాట్లాడి దేవుని సన్నిధిలో నుండి దూరం చేయలేదు, అసహించుకోలేదు, చీదరించుకోలేదు. ప్రేమగల, జాలిగల, కరుణగల దేవుడు ఏం చేశాడంటే దావీదు పాపములను పరిహరించాడు. దావీదు చేసిన పాపము దావీదుకైనా అప్పుడప్పుడు గుర్తుకొస్తుందేమో కానీ ఒక్కసారి క్షమించిన, పాపాన్ని పరిహరించిన దేవుడు మరెన్నడూ అతని పాపమును జ్ఞాపకము చేసుకోలేదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైన వ్యక్తులు నీలో మంచితనం చూసి నిన్ను ఇష్టపడుతున్నారేమో, నీ ధనము చూసి నిన్ను ప్రేమిస్తున్నారేమో, నీ అందము చూసి నీ వెంట పడుతున్నారేమో, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఉద్యోగమును బట్టి, నీ యొక్క చదువును బట్టి, ఇలా రకరకాల కారణాలతో వారికి నచ్చిన వాటిని నీలో వెతుక్కొని బహుశా నిన్ను ప్రేమిస్తుండొచ్చు, గౌరవిస్తుండొచ్చు, ఆదరిస్తుండొచ్చు. అయితే ఒక్కసారి నీ స్థితి మారిపోయిందా? నీలో మంచితనము లేదని చూసారా? లేదా వారికి నచ్చని వ్యక్తివిగా వారి ఎదుట నీవు కనబడ్డావా? ఇక లైఫ్లో నీ ముఖం చూడరు, నిన్ను పట్టించుకోరు, నిన్ను ప్రేమించరు, సరికదా, ద్వేషిస్తారు. కానీ కృపా వాత్సల్యత గల మన దేవుడు నీలో ఉన్న మంచిని అంగీకరిస్తాడు, నీవు చేసే కొన్ని పొరపాట్లను బట్టి నిన్ను ద్వేషించక క్షమిస్తాడు, ఆదరించి త్రోసివేయక కృప చూపుతాడు. దీనిని బట్టి ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో, ప్రతిసారి ఏదో ఒక తప్పు చేసి దేవుణ్ణి దావీదు వలె వేడుకుంటే క్షమిస్తాడు కదా, ఆయన కరుణ చూపే దేవుడు కదా అని. అయితే పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని. ఈరోజు నీవు దేవునికి విరోధంగా చేసిన పాపము ఆయన ఎదుట దాచిపెట్టడము
ఇంకా పెద్ద పాపం. నీవు దాచిపెట్టిన ఆయనకు తెలియదు అని అనుకోవద్దు. ఆయన హృదయ అంతరంగములు ఎరిగినవాడు. ఒప్పుకొని మరలా మరలా పాపం చేస్తే క్షమిస్తాడు కదా అని అనుకోవద్దు. ఒప్పుకున్న తర్వాత దానిని విడిచిపెట్టినప్పుడే దేవుడు క్షమిస్తాడు, నీపై కనికరమును చూపుతాడు. దావీదు పాపం చేశాక మరలా మరలా అదే పాపం చేశాడా అంటే చేయలేదు. మరెన్నడూ ఆ పాపపు తలంపులు లేకుండా రాకుండా జీవించాడు. దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. నీవు కూడా ఆశీర్వదింపబడతావు. నీవు చేసిన పాపము అతిక్రమమును బట్టి చింతిస్తూ కూర్చోకు. దానిని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఆయన నీ దోషమును పాపమును అతిక్రమములను పరిహరించి తప్పక నీపై కనికరమును చూపుతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి దోషమును ఒప్పుకొని దీవించబడు. దేవుడి మాటలను దీవించునుగాక, మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయా ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా మా తప్పులను, మా పాపములను, మా దోషములను, మా అతిక్రమములను తుడిచివేసే దేవుడవని, వాటిని ఎన్నడూ కూడా తండ్రి జ్ఞాపకము చేసుకునే దేవుడవని, దావీదు గారు ఏ విధంగా అయితే ప్రభా మీ సన్నిధిలో తన యొక్క పొరపాట్లను, తన యొక్క అతిక్రమములను ఒప్పుకొని ప్రభా విడిపింపబడ్డాడో, అదే విధంగా నా తండ్రి మా యొక్క తప్పులను, మా దోషములను, మా అతిక్రమములను, మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని అయా విడుదల పొందే వారిగా తండ్రి మమ్మల్ని కూడా మీరు నిలవ పెడతారని, అయా వాటిని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నట్లుగా ప్రభా అయా మేము మీ ద్వారా కనికరింపబడతామని వాక్యము ద్వారా మీరు మాతో తండ్రి మాట్లాడి మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు, ప్రోత్సహించారయ్యా. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి అతిక్రమమును తుడిచివేసి వారి యొక్క పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనకుండా ప్రభా మీ యొక్క కృపను, మీ కనికరమును ప్రతి బిడ్డపై కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ప్రతి బిడ్డను తండ్రి మీ ఆశీర్వాదముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో, ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా అయ్యా మీ యొక్క రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముచున్నాం. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్న దేవుడవు. నమ్ముచుండగా ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. రుణ భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలన్నింటినీ కొట్టివేయండి నా ప్రభు. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండండి. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున గర్భఫలం లేకుండా బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి వారి యొక్క గర్భాన్ని తెరవండి అయ్యా. మరి తండ్రి గర్భఫలము మీరిచ్చే బహుమానము ప్రభా, ఆ బహుమానమును పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా. తండ్రి సంపూర్ణ ఆరోగ్యముతో వారిని మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభా కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో నలిగిపోతున్న, విరిగిపోతున్న హృదయముతో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి అయ్యా. వారి కుటుంబంలో ఏలుబడి చేసిన అంధకార దురాత్మ శక్తులన్నిటి నుండి వారికి విడుదల దయచండి ప్రభా. బిజినెస్ చేసుకున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని దీవించండి అయ్యా. ఇంకా వ్యాపారాలు చేసుకున్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. కోర్టు సమస్యల నుండి, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా అయ్యా. ఎందరైతే బిడ్డలు వివాహాల విషయం మీకు మొరపెడుచున్నారో వారి మొరను మీరు ఆలకించండి. వివాహము తండ్రి మీ యొక్క చిత్తములో జరుగునట్లుగా సహాయం దయచేయండి ప్రభా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు ప్రభా మంచి జాబ్ను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి తండ్రి సువార్త పనిలో అయా పాలు భాగస్థులుగా ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దైవజనులందరికీ మీరు తోడై ఉండండి.
సంఘ కాపర్లందరినీ మీరు దీవించండి, విశ్వాసులను బలపరచండి, విశ్వాసములో ఎదుగునట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా విదేశాల్లో ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయము దయచేయండి అయ్యా, ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. వారు చేస్తున్న కష్టార్జితం అంతటిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా చెప్పుకోలేని బాధతో అయ్యా తండ్రి మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, వారి కన్నీటిని అంతటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి నూతన అభిషేకం, నూతన ఆత్మచేత, నూతన బలముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక.